కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్రం, స్కాములు స్కీములు కబ్జాలు అవినీతి రాజకీయాలు కలమే అక్షరకళమై పోరాడుతాం. కలగన్న తెలంగాణగా తీర్చిదిద్దుకుంటాం. ప్రభాత సూర్యుడు, జాతీయ తెలుగు దినపత్రిక. తాత నమస్తే. నమస్తే. బాగున్నావా? బాగున్నా. ఎట్లా నడుస్తుంది మరి ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి? ఇంకో కన్ను పోయింది, ఓ కాలు పోయింది, కట్టె పట్టుకొని నడుస్తున్నా. 2000 రూపాయలు వస్తున్నాయి. పెన్షన్ వస్తుందా? అంటూ సరిపోతుందా మరి పెన్షన్? బీడకు ఆ కాలు నీళ్ళకు ఆ ఇంట్లో ఇంకా కొడుకులు పెడుతున్నారు. ఇద్దరు కొడుకులు ఉన్నారు, ముగ్గురు కొడుకులు ఉన్నారు. ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఆ వాన్నం కాలు పెడితే మాకు ఏమైనా తెగులు రోగం వస్తే పోయి చూపించుకోవాలి. మేమే పోయి అవి ఎందులతో చెప్తే ఈ రోజు బదులు బాగా తీసుకుపోయి ఎట్లా చూస్తారు మా దవాఖానలో? ఎట్లా చూస్తారు? పోయినప్పుడల్లా 5000 6000 కావాలి. నీకు వచ్చాయి 2000 పెంచింది మన ఎట్లా సరిపోతున్నాయి? మా ఏం చేసేది ఏం చేసినా అప్పు తెచ్చుకోవాలా తెచ్చుకోవాలి. మరి ఎలక్షన్ వస్తుంది, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఎక్కడ కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది అని చెప్పి ఎందుకు అనుకుంటున్నాం అంటే, మొదటి నుండి ఈ ఇండ్లు కట్టింది పాత ఇండ్లల్లా, ఇవి అంటే కొత్త కొత్త ఇదే. పాత ఇండ్లు మొత్తం అప్పుడు 80-70 ఇండ్లు ఇచ్చిండు అదే సుధా మధురు. ఇంతవరకు ఈ ఊరికి ఒక పారి 70 ఇండ్లు 50 ఇండ్లు రాలే ఈ ఊరికి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే కూడా చేస్తా అంటుంది, మహిళలకి ఉచిత బస్ అంటుంది. ఆమె కూడా ఎవరో చేస్తైనా కూడా ఇప్పుడు వచ్చిన కూడా ఒకవేళ గెలిచి గద్దె అయినా కూర్చున్నాక ఈ పల్లె ఎక్కడ చెప్తాం అంతే. కాంగ్రెస్ ఓటేస్తా అంటావు మరి సార్? నేనే చేసి కాంగ్రెస్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? పేరు శివశంకర్. శివశంకర్ విచ్ క్లాస్ యువర్ స్టడీ? ఐఎమ్ స్టడీంగ్ 7th క్లాస్. 7th క్లాస్ చదువుతున్నాం. సో తెలుసా లీడర్స్ అంతా? తెలుసా నీకు? తెలుసు. ఏ లీడర్ అంటే ఇష్టం నీకు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇష్టమా? తెలుసా రేవంత్ రెడ్డి? తెలుసు. ఎందుకు ఇష్టం రేవంత్ రెడ్డి? అందరికి మంచిగా చేస్తాను. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఎందుకు ఇష్టం చెప్పు నీకు? రేవంత్ రెడ్డి అందరికి మంచిగా హెల్ప్ చేస్తాను. చూస్తావా రేవంత్ రెడ్డి వీడియోస్? చూస్తాం. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తాను. సో మీ ప్లేస్ ఎక్కడ? ఇది ఏ ఊరు? కొల్లాపూర్. కొల్లాపూర్. కొల్లాపూర్ ఎలక్షన్ అయితే తెలుసా నీకు? తెలుసు. తెలుసా ఎవరు గెలుస్తారు ఇక్కడ? జూపల్లన. జూపల్లి? నువ్వు కాంగ్రెస్? కాంగ్రెస్ అంటే ఇష్టం కదా నీకు? ఇష్టం. జూపల్లి ఇంత ముందు కోడిపోయింది కదా, ఇప్పుడు అంతా కాంగ్రెస్ కే అన్న సపోర్ట్ చేస్తుంది. స్కూల్స్ మంచి చేసిరా? స్కూల్ డెవలప్మెంట్ అయినా? స్కూల్స్ అయినా? అయినా. రేవంత్ రెడ్డి సార్ హెల్ప్ చేస్తుంటాడు. సార్ కరెస్పాండెంట్ సార్ కాంగ్రెస్ పార్టీ. ఓకే ఓకే, అట్లా హెల్ప్ చేస్తుంటారా? అట్లా హెల్ప్ చేస్తుంది. ఓకే, రేవంత్ రెడ్డి చెప్పాలంటే ఏం చెప్తాం అన్నా? ఇక్కడ ఏం చెప్పాలన్నా? లవ్ చేయాలా రేవంత్ రెడ్డి? లవ్ చేయవా? చెప్పు మా రేవంత్ రెడ్డి చెప్పాలంటే ఏం చెప్తావు? చెప్పవా? చెప్తానా? చెప్తానా? చెప్పు మా రేవంత్ రెడ్డి మన వీడియో చూస్తారు ఇప్పుడు ఏం చెప్తావు అన్న? ఇంకా అట్లనే అన్న, ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అంతా కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తుంది. ఆల్ ద బెస్ట్ అన్న. నమస్తే దాదా. నమస్తే. మరి ఎలక్షన్ వస్తుంది, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటావు? ఎట్లుంది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఎట్లుంది అంటావు? ఏముంది కాంగ్రెస్ అని దానికి వేద్దామని మంది అనుకుంటున్నారు. కాంగ్రెస్ కి వేద్దామని చెప్పి కాంగ్రెస్ కి ఓటు ఎందుకు వేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? ఇన్నాళ్ళు ఇది చూసినాం కదా, ఇప్పుడు చూస్తాము అనుకుంటున్నాం. నమ్మకం ఉందా కాంగ్రెస్ పార్టీ మీద? ఉంది, ఉన్నందుకే చెప్తున్నాం. కాంగ్రెస్ కి ఓటేస్తా అంటారు? కాంగ్రెస్ కి. కాంగ్రెస్ ఈసారి వస్తే ఏ కొత్త ఏం చేస్తానని చెప్పి చూస్తా అంటారు? చూస్తాం. మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన దాని మీద మీరు నమ్ముతారా? నమ్ముతాను, నమ్మాల్సిందే కదా ఇప్పుడు. అంటే గృహలక్ష్మి ఇస్తా అంటున్నారు, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అంటున్నారు. ఎంత దూరం ఈ 5 సంవత్సరాలు అయితే ఆల్రెడీ తెలిసిపోతుంది కదా, అప్పుడు మళ్ళా చూసుకున్నాం. ఓకే, నువ్వైతే కాంగ్రెస్ ఓటేస్తా అంటు చూస్తా, మార్పు కోరుకుంటున్నావు నువ్వు మారాలి. ఓకే.